Please like, share and subscribe our channel for more videos. Bharat China sainikula madhya garshana enduku jarigindi? Arunachal lo Bharat China sainikula madhya jarigina garshanaku sambandhinchina video okati velugulokki vachindi. Indulo China sainikulu unna fencing nu badalukotti Bharat sarihaddulokki pravesinchenduku prayatninchina ventane varito Bharat sainikulu bikiranga poradi tarimi kottaru. Social media lo viral avutunna ee video lo idi Bharat China sainikula madhya jarigina garshana ani pracharam jarugutundi. అయితే ఇది ఇంకా ధృవీకరించబడలేదు. ఆ 2:47 వీడియోలో ఏముంది? ఈ వీడియోలో చైనా సైనికులపై ముఖ్యమంత్రి పేమా ఖండు అన్నారు. యాంగ్లే అసెంబ్లీ నియోజకవర్గం తన పరిధిలోకి వస్తుందని, అంతేకాక తాను ప్రతి సంవత్సరం ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని అన్నారు. ఇప్పుడు 1962 పరిస్థితులు లేవని, ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే మన వీర సైనికులు వారికి తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. మన భారత సైన్యం ఇప్పుడు ఇటుకకు రాయితో సమాధానం ఇవ్వడం లేదని, ఇటుకకు ఇనుముతో సమాధానం ఇస్తోందని ఆయన అన్నారు. అదే సమయంలో మన సైనికులు సరిహద్దు నుండి ఒక్క అంగుళం కూడా కదలరని అరుణాచల్ తూర్పు తపీర్ గావో బీజేపీ ఎంపీ అన్నారు. చైనా సైనికులు సరిహద్దులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. రాజ్నాథ్ పార్లమెంట్లో బదులిచ్చారు మరియు రాజ్నాథ్ వెలుపల షా లోక్సభలో చెప్పారు. మా బలగాలు ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నాయి. ఏదైనా ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంది. సాయుధ బలగాల పరాక్రమానికి ధైర్యానికి సభ మద్దతు ఇస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ పార్లమెంటరీ ఎటువంటి సందేహం లేకుండా భారత సైన్యం యొక్క పరాక్రమం మరియు సామర్థ్యానికి సెల్యూట్. రక్షణ మంత్రి ప్రకటన చైనా సైనికుల మార్గంలో వచ్చారు. ఇది రెండు వైపుల నుండి వివాదాన్ని తీవ్రతరం చేస్తుంది. మేము నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ పద్ధతిలో గట్టిగా ప్రతీకారం తీర్చుకున్నాము. దాని తర్వాత సరిహద్దులో పరిస్థితి స్థిరీకరించబడింది.
యుద్ధ విమానం చైనా డ్రోన్ చొరబాట్లను 3 సార్లు ఆపింది. భారత వైమానిక దళం తవాంగ్లో భారత మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత అరుణాచల్ సరిహద్దులో యుద్ధ విమానాలను ప్రారంభించింది. తవాంగ్లో ఘర్షణ జరగడానికి ముందే చైనా తన డ్రోన్లను అరుణాచల్ సరిహద్దుకు పంపడానికి ప్రయత్నించింది. దీని తర్వాత ఐఏఎఫ్ వెంటనే అరుణాచల్ సరిహద్దులో తన యుద్ధ విమానాన్ని మోహరించింది. వాగ్వివాదం యొక్క వీడియో వైరల్ అయింది. వినియోగదారు చెప్పారు, తవాంగ్ హాయ్ చెప్పారు. డిసెంబర్ 9 అరుణాచల్ తవాంగ్లో భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన వాగ్వివాదం ప్రపంచ మీడియాలో కూడా ప్రస్తావనకు వస్తుంది. వాగ్వివాదం జరిగిన వెంటనే ఇరు బలగాలు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నాయని హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. బీబీసీ రాసింది, ఈ ఘర్షణలో భారత్ కంటే చైనా సైనికులు ఎక్కువ నష్టపోయినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి తవాంగ్ ఘర్షణకు సంబంధించిన వీడియోలని యూజర్లు చెబుతున్నారు. భాస్కర్ ఈ వీడియోలను ఆమోదించలేదు. చాలా మంది వినియోగదారులు నటి రీచా శ్రద్ధను ట్రోల్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.